యాక్చువల్గా చూస్తే నా చిన్న కూతురు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది ద్వివేదుల విశాలాక్షి గారి అబ్బాయిని, శ్రీనాథరావుని. హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్. మంచి అబ్బాయి, చాలా. అతను ఉండుంటే మాత్రం మా అందరికీ మంచి మోరల్ సపోర్ట్ ఉండేది. ఈ డైట్ వరీ యంగ్, 33 ఏళ్ళకే ఇతను పోయాడు. సడన్గా బాత్రూంలోకి వెళ్ళినవాడు తిరిగి రాలే మనిషి. తలుపులు కొట్టి కొట్టి చూశారు, రాలేదు. బాగా చలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ సపోజ్ టు కమ్ టు చెన్నై, మెడ్రాస్ వచ్చి, అమ్మ మీరు ఇంకా చాలు, కష్టపడద్దు. ఏమంటే, శారీరకంగా నేను ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా భోజనం విషయంలో మనల్ని మించి విధి అన్నది వాడారు మీరు నాకు ఓ మాట. నా హెల్త్ విషయంలో మాత్రం అదే జరిగింది. అంటే అప్పుడప్పుడు తీసుకోవాల్సిన శ్రద్ధ చిన్నప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే అది చెప్పాను కదా ఆర్థిక పరిస్థితుల వల్ల. నాకు కొలెస్ట్రాల్ లేదు, షుగర్ లేదు, అయినా ఐ హ్యాడ్ ఏ మేజర్ హార్ట్ సర్జరీ. అండ్ అది చేసిన తర్వాత హెస్ట్రెక్టమీ, తర్వాత ఆస్టియోపరోసిస్లో రెండు కాళ్ళు ఆల్మోస్ట్ ఇలా బెండ్ అయిపోయాయి. ఇవాళ మీరు ఆలోచించలేరు కదా నేను అలా ఉన్నానని. ఎనర్జీ చూస్తే అసలు ఎవరు ఊహించలేరు. లేదు, అది ఆశ్చర్యపోయాడు ఆ డాక్టర్. ది వే ఐ టుక్ బోత్ ది సర్జరీస్ ఆ తర్వాత, అంటే మన జాగ్రత్తలు చాలా అవసరం ఉన్నాయి. నేను ఇక్కడే కూర్చుంటాను, నాకు మంచి ఇళ్ళు తీసుకురా, నాకు వడ్డిచ్చు, నాకు ఇక్కడ ప్లేట్ పెట్టు అంటే ఒళ్ళు పెరిగిపోతుంది. ఏముంది, నా జీవితంలో నన్ను అండర్స్టాండ్ చేసుకున్న పిల్లల చిన్నమ్మాయి, ఆఖరమ్మాయి. మా అబ్బాయి ఉన్నాడనుకోండి, వాడికి అమెరికా వ్యామోహం, 19 ఏళ్ళకి వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి. చదువుకొని ఇంటికి వచ్చేస్తాను, ఇండియాకి వస్తానని చెప్పినవాడు ఎప్పుడైనా అడప తడప చూడడానికి వస్తాడు నన్ను. చెడ్డవాడ అంటే కానే కాదు, శ్రీరామచంద్రుడు వాడు. ఆ పెళ్ళాము వాడు, వాడి సంసారం అంతే తెలుసు వాడికి. మమ్మీ అనేది ఒకటి ఉందని ఎప్పుడైనా గుర్తొస్తుంది వాడికి. ఏమన్నా ఇబ్బంది కానీ ఇప్పుడు అనిపించదా మరి మీకు, అంటే ఎవరి మీద మీరు ఎమోషనల్గా పూర్తిగా మీ ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేసి చేశాను, ఎవరి కోసం ఫినాన్షియల్గా నాకేమి పెద్దగా లేకుండా ఏదో చివరి రోజుల దాకా పస్తు పడుకోకుండా తినడానికి మాత్రమే ఉంచుకొని చిన్నప్పుడే అన్నీ ఇచ్చేశాను, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ అన్నీ కట్టి. ఇలాంటి పిచ్చి పని మాత్రం ఎవరు చేయకూడదు ప్రపంచంలో. వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి ముందు. ముందు ఎవ్వరు కూడా బతికుండంగా మాత్రం పిల్లలకి సెటిల్మెంట్ చేయకూడదండి, అది నా ఉద్దేశం. అది మనల్ని మనం చెప్పుతూ కొట్టుకున్నట్టే ఆ పని చేస్తే. మనం ఆర్టిస్ట్లో ఇక్కడక్కడ తిరుగుతూ ఉంటాను, ప్రయాణాలు చేస్తూ ఉంటాను. రేపు వీళ్ళలో వీళ్ళు తనుకోకూడదు, వీళ్ళకి గొడవలు రాకూడదని ఆ సంపాదించిన కొద్దిపాటి చాలా లిమిటేషన్స్లో సంపాదించాను. నేను చెప్పాను కదా పిక్చర్స్ అన్ని చూస్ చేసుకునేదాన్ని, డబ్బులు ఇంత ఇవ్వండి అని అడగడం కూడా తెలియదు, వాళ్ళు ఇస్తా ఉంటే సరేనండి అనేదాన్ని. ఫస్ట్ పిక్చర్కి 2500 జీతం. ఆ తర్వాత నేను ఆల్మోస్ట్ క్యారెక్టర్ రోల్స్ వచ్చేసి, అంటే బాగా చిన్నప్పుడే నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నప్పుడే క్యారెక్టర్ రోల్స్ అవి చేశాను నేను. ఐ లవ్ టు డూ ఇట్ డిఫరెంట్గా. అందుకని ఆ ట్రాన్సిషన్ పీరియడ్ నాకు ఏమీ అంత కష్టం అనిపించలే, ఈజీగా వచ్చేసాను. అప్పుడంతా పెద్ద పేమెంట్, 75 to 1 lakh వాజ్ మై పేమెంట్. తర్వాత ఇప్పుడు ఇటీవల ఒక 5-6 ఏళ్ల క్రితం కొన్ని సినిమాలు చేశాను, బావగారు బావున్నారా, ఎలా చెప్పను, తర్వాత ఇంకోటి రాబోయే చందమామ, ఇలాంటి సినిమాలు కొన్ని కొన్ని చేశాను నేను. న్యూ ఇంకేదో ఉంది, ఇంకో లవ్ స్టోరీ ఒకటి, ఇట్ వాజ్ అ రీమేక్. వాటిలో ఐ గాట్ మోర్, లిటిల్ మోర్ దాన్ దట్, అంటే ఇంకొక 75,000 ఎక్కువ చూడొచ్చు. మీకు కృష్ణకుమారి గారికి పరిస్థితుల వల్ల కొంత రిఫ్ట్ వచ్చిన మీలోని ఒక ప్రొటెక్టివ్ అక్క మాత్రం ఒక సందర్భంలో విపరీతంగా మేలుకుని ఎన్టీ రామారావు గారు, కృష్ణకుమారి గారు వివాహం దాకా వారి విషయం వెళ్ళిందని తెలిసి ఆ తర్వాత గొడవలయ్యి ఆయన ఒక అడుగు వెనక్కి వేశారు అన్న తర్వాత మీరు వెళ్ళి ఆయన నిలదీసి తిట్టారని అంటుంటారు, నిజమా? మై గాడ్, ఏమండి ఒకటి చెప్పనా? ముందు అసలు ఒకళ్ళ పర్సనల్ విషయాల్లో ఒకళ్ళం ఏనాడు మేము ఇంటర్ఫీర్ అవ్వాలా. వాళ్ళిద్దరూ వివాహం చేసుకుందాం అనుకుని అది ఫెయిల్ అయితే మంచి నేనెవరినని వెళ్ళి ఆయన్ని తిట్టడం, చెడమడా తిట్టాల్సిన అవసరం, లేకపోతే చెంప దెబ్బలు కొట్టాల్సిన అవసరం నాకు లేదు కదా. అలా అలాంటిది అసలు అలాంటి ఇన్సిడెంటే జరగలేదు. రామారావు గారికి నేనంటే ఒక విపరీతమైన గౌరవం ఉండేది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో 2 సార్లు నన్ను ఆయన వేసుకుని నా చేత పని చేయించుకున్నారు అక్కడ. ఆయన టాలెంట్ మీద ఆయన ఎదిగిన తీరు, అంబరానికి వెళ్ళిపోయాడు కదా అందాలరాముడు, అలా వెళ్ళినప్పుడు ఆయన మీద గురుభావం తప్ప ఇలాంటి చిల్లర విషయాలన్నీ వచ్చేవి కాదు, ఈ టుమ్రీ విషయాలన్నీ వచ్చేవి కాదు. పైగా ఆయనకి ఏం వీక్నెసెస్ ఉన్నాయో, ఆయన ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అంటే మా చెల్లెలకి అప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి
అలాంటిది ఏదైనా ఒక థాట్ ఉండుండొచ్చు, తప్ప నేను అనలేదు. బట్ అప్పటికే రామారావు గారికి పెళ్ళైంది, ఆయన కూడా వివాహం చేసుకుందాం అనుకున్నారు కృష్ణకుమార్ గారిని అన్న ఆ టాక్ మాత్రం విపరీతంగా ఉండేది. అవును.